నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఈనాటి ఋషి వాక్యంలో వెంకటచల వైభవాన్ని తెలుసుకుందాం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శృతచేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. శ్రీనివాసుని యొక్క భవ్యమైన మూర్తి ఎక్కడా గోచరము కానటువంటి అపురూపమైన అరుదైన దివ్యమంగళ విగ్రహము. సర్వదేవతాత్మకమైన నారాయణ బ్రహ్మమే ఈ రూపంలో సాక్షాత్కరించాడు. అందుకే సర్వదేవతల భక్తులకు కూడా వారి వారి అభీష్ట దైవాలు ఈ నారాయణమూర్తిలోనే దర్శనమిచ్చాయి. అందుకే నారాయణమూర్తి అయిన శ్రీనివాసుడు సర్వదేవతాత్మకుడుగా వెలసినటువంటి దివ్యక్షేత్రమే తిరుమల. ఆ సర్వదేవతాత్మక దివ్యమంగళ విగ్రహమే శ్రీనివాసుని భవ్యమూర్తి. ఈ మూర్తి యొక్క విశేషాన్ని పురాణములు అనేక రకాలుగా చెప్తూ పైన ధరించినటువంటి శంఖచక్రములు రెండూ కూడాను పాంచజన్యము సుదర్శనం అనే నామంతో ప్రకాశిస్తున్న నారాయణుని యొక్క లీలాశక్తి స్వరూపాలే. ఇవి కేవలం ఆయుధాలు మాత్రమే కాదు, నారాయణ్ణి లీలాశక్తి యొక్క వ్యక్త రూపాలైనటువంటి దేవతాస్వరూపాలే. అందుకే చక్రం సదాహం శరణం ప్రపద్యే శంఖం సదాహం శరణం ప్రపద్యే అని ఆ రెండు ఆయుధ దేవతలకే మనం నమస్కరిస్తూ ఉన్నాం. సుదర్శన దేవుడు అగ్నితత్వ స్వరూపంగాను శంఖము జలతత్వ స్వరూపంగాను మనకు కనబడుతున్నది ఇక్కడ. అపాంస్తత్వం ధరవరం అంటున్నారు. అందుకే జలతత్వము శంఖంలో కనబడుతున్నది, అగ్నితత్వము చక్రంలో కనబడుతున్నది. ఈ జగమంతా కూడా అగ్నిశోమాత్మకం అని వేదములు చెప్తున్నటువంటి మాట. అంటే చలువ వేడి ఈ రెండిటితోనే కూడి ఉన్నది ప్రపంచమంతా కూడా. ఆ చలువ జలలక్షణమైతే వేడి అగ్ని లక్షణము. అందుకే విశ్వమంతా కూడా అగ్నిశోమాత్మకము, దాన్ని నిర్వహించేటువంటి పరబ్రహ్మయే వెంకటపతి. అందుకే అగ్నితత్వము ఇక్కడ సుదర్శనుడై సోమతత్వము పాంచజన్య శంఖమై గోచరిస్తున్నది. ఇలా విశ్వనిర్వాహకుడైన స్వామి ఈ రెండు ఆయుధాల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకొక అర్థంలో మనం గమనించినట్లయితే చక్రము తేజస్సు, శంఖము ధ్వని. తేజస్సు రూపలక్షణము, ధ్వని నామలక్షణము. కనుక నామరూపాత్మకమైన జగత్తులో నామము శబ్దస్వరూపము, రూపము తేజస్వరూపము. అందుకే తేజస్వరూపమైనటువంటి ఆ రూపలక్షణాన్ని తెలియజేసే చక్రాన్ని ధరించాడు, శబ్దస్వరూపమైనటువంటి శంఖాన్ని ధరించాడు. ఇలా నామరూపాత్మకమైన జగత్తుని శబ్ద దృశ్య రూపమైన విశ్వాన్ని నిర్వహిస్తున్నవాడు తానేననే భావాన్ని ఆ రెండు ఆయుధాలు ధరించడంతో స్వామి ప్రకటిస్తూ ఉన్నాడు. ఇకపై ఆ క్రింద ఉన్నటువంటి రెండు చేతుల యొక్క విశేషాన్ని భవిష్యోత్తర పురాణం చాలా చక్కగా వ్యాఖ్యానిస్తున్నది. కఠిన్యస్తకరేణాపి నిజ పాదాబ్జగామినాం ఋణాం భవపయోరాశిం కటిదగ్రం ప్రదర్శయన్. దీని విశేషం ఏంటంటే ఒక చేతిని కటిపై ఉంచాడు, ఇంకో చేతిని వరదహస్తముగా చూపిస్తున్నాడు. ఈ వరదహస్తము దేన్ని చూపిస్తున్నది అంటే స్వామివారి పాదాలన్నది చూపిస్తున్నది. ఇందులో భావం ఏంటంటే సంసారం ఒక మహాసముద్రం, మనందరం అందులోనే పడి కొట్టుకుపోతున్నాం. అసలు ఈ సముద్రం పైన ఒకటి ఉందని కూడా తెలియకుండా చాలామంది ఈ సముద్రంలోనే పుట్టి మునిగి పెరిగి ఇందులోనే పోతూ ఉన్నారు. ఈ కొద్దిమంది మాత్రమే సంసారానికి ఆవలున్న పరతత్వాన్ని తెలుసుకుని ముక్తి పొందుతున్నారు, లేదా ముక్తి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ సంసారంలో కొట్టుకుపోయేవారు ఒడ్డును చేరేది ఎలాగా? ఉన్నది ఇక్కడే, ఒడ్డును చేరేది ఎలాగా అంటే ఏ పడవో కావాలి, ఎవరు చేయుతో కావాలి. ఏమీ కాకుండా ఈ సముద్రమే మనకి మొలబంటి లోతు వచ్చిందనుకోండి, సులభంగా ఒడ్డుకు చేరిపోగలం. అందుకే ఇక్కడ మనల్ని ఒక ప్రవాహంలో కొట్టుకు తీసుకువెళ్ళిపోతున్న సంసారం నుంచి బయటపడాలి అంటే, అది మనల్ని తలమునకలుగా ముంచెయ్యకుండా బాగుపడాలి అంటే వెంకటపతి పాదాలను ఆశ్రయించాలి. ఎవరైతే నా పాదాలను ఆశ్రయిస్తారో, ఇది స్వామివారి చేత్తో పాదాలను చూపిస్తూ ఉండడంలో భావం. నా పాదాలను ఆశ్రయించినట్లయితే ఈ సంసార సముద్రము మొలబంటి లోటే ఉంటుంది అని తన కటిని చూపిస్తున్నాడు ఇక్కడ.
అదే ఇక్కడ కఠిన్యస్త కరేణాపి నిజ పాదాబ్జగామినాం ఋణాం భవపయోరాశిం కటిదగ్న ప్రదర్శయన్ విరాజితే వెంకటేశః సంప్రత్యపి రమాపతి విరాజతే వెంకటేశః సంప్రతి అపి నేటికీ కూడా అని చెప్తున్నది భవిష్యోత్తర పురాణం. అంటే పురాణం మనకు లభించే సమయం ద్వాపర యుగాంతం కలియుగారంభం. నేటికీ కూడా అంటే ఎప్పటి నుంచో ఆ మూర్తి ఉన్నది. ఇంత రమ్యమైన భావాన్ని చూపిస్తున్నది వెంకటేశ్వర దివ్యమంగళ విగ్రహం. అటువంటి వెంకటపతిని ఆరాధిస్తూ ఆయన బ్రహ్మోత్సవ వైభవాల్లో ఈరోజున మనల్ని సాక్షాత్కరింపజేసేటువంటి స్వామి యొక్క మూర్తిని దర్శించి తరించుదాం. ధన్య విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. పిండ్లజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే బహ్యం చంద్రఘంటేతి విశ్రుత. అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి రూపాలలో చంద్రఘంటా స్వరూపం ఒకటి. ఆ చంద్రఘంటాదేవి యొక్క వర్ణనాన్ని మనం ఈ శ్లోకంలో చూస్తున్నాం అన్నమాట. పిండజ ప్రవరారూఢ, పిండజ ప్రవరం అంటే మనకు పిండజములైనటువంటి సమస్త ప్రాణులలో చాలా శ్రేష్టమైనటువంటి ప్రాణులలో ఒకటి, అది వ్యాఘ్రం అన్నమాట. చక్కటి గభీరమైనటువంటి ధీర గమనం కలిగినటువంటి వ్యాఘ్రం అంటే పులి. పులిని అధిరోహించి సంచారం చేస్తూ ఉంటుంది అమ్మవారు. కనుక మన మనస్సులలో ఉండేటువంటి అతి క్రూరత ఏదైతే ఉన్నదో, సమస్త లోకాలని శాసించాలి అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో, ఆ భావాన్ని అధిరోహించి ఆ తల్లి మనలో ఉండేటువంటి ఈ పులిలాంటి అహంకారాన్ని దమింపచేయడం కోసం ఆవిడ వ్యాఘ్రవాహన అయ్యింది అని చెప్పేసినని మనకు దేవి పురాణాదులు చెప్తున్నటువంటి విషయం. కనుక పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత, ఆవిడ చేతిలో ఉండేటువంటి అస్త్రాలన్నీ కూడా ప్రచండమైనటువంటి ఆయుధాలు, సౌమ్యమైనటువంటి ఆయుధాలను ధరించి కనబడేటువంటి స్వరూపిణి కాదన్నమాట ఈ చంద్రఘంటాదేవి. అతి భీకరమైనటువంటి ఆయుధాలను ధరించి సంచరించేటువంటి తల్లి. ఆ తల్లి వల్ల మనకు ఏమి కావాలి అంటే ప్రసాదం తనుతే మహ్యం. ఆ తల్లి నా పట్ల లేదా ఉపాసకులమైనటువంటి మనందరి పట్ల కూడా ఎలాగా ఉండాలి అంటే కేవలం ఆవిడ యొక్క ప్రసన్నమైన దృక్కుల్ని మన మీద ప్రసరింపచేస్తే చాలు. ఆ ప్రసన్నత చాలు మనకి, ఆ ప్రసాదం చాలు. అదే మనకు సర్వ విధములైన శ్రేయస్సులను కలిగించేటువంటిది. చంద్రఘంటేతి విశ్రుత, ఆ తల్లికి చంద్రఘంటాదేవి అని పేరు. ఆ రూపంలో అమ్మవారిని మనం ఆశ్రయించి ఉపాసించుకోవాలి. ఈ చంద్రఘంటాదేవిగా అమ్మవారిని మనం ఉపాసించుకునేటువంటి సమయంలో నారికేళ పాయసం అంటే నారికేళ యుక్తమైనటువంటి క్షీరాన్నాన్ని నివేదించాలి. లేదా మనకు నారికేళ అన్నం అంటే కొబ్బరి అన్నం అన్నమాట, ఈ కొబ్బరి అన్నాన్ని కూడా అమ్మవారికి నివేదించుకోవచ్చు. ఇది ఈ మాసంలో మనం అమ్మవారిని ఉపాసించుకోదగినటువంటి రూపాల్లో ఒక రూపం యొక్క వైశిష్ట్యం. ఆస్వయుజ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 12వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన శరద్ ఋతువులో ఆశ్వేజ మాసంలో శుక్లపక్షంలో తదియా తిథి విశాఖ నక్షత్రం శుక్రవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. శుక్రవారం అనేటువంటిది శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని సమర్చించుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. అయితే శరన్నవరాత్రుల్లో సంభవించేటువంటి ఈ శుక్రవారం రోజున అమ్మవారి యొక్క అన్ని రూపాలలో మనకు అభీష్టమైనటువంటి ఏ రూపాన్నైనా సరే మనం అర్చించుకోవచ్చు అన్నమాట. అంత చక్కటి ప్రశస్తమైనటువంటి రోజు ఈ శుక్రవారం. అలాగే మనకు తిరుమలలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో స్వామివారిని ఈ రోజున సింహవాహనం మీద ప్రాతకాలం, సాయంకాలం ముత్యపు పందిరి వాహనం మీద ఊరేగింపు చేయిస్తారన్నమాట. ఇక మనం గడిచినటువంటి రోజున వృశ్చికంలో
గురు ప్రవేశాన్ని గురించి ప్రస్తావించుకున్నాం. కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు నుంచి ఈ భీమరథి పుష్కరారంభం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కనుక ఆ నదీ సమీపానికి వెళ్ళి పుష్కర సందర్భంలో చేయదగిన కృత్యాలన్నింటిని కూడా ఆచరించుకుని మనం ఆ పుష్కర స్నానాలని సభక్తికంగా చేయడం అనేటువంటిది అది ఉచితమైనటువంటి విషయం. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.